అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని శక్తి మైత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇండియా స్వస్తి ఆశ్రయ ట్రస్ట్ తారిస్ వారి ఆర్థిక సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. శక్తి మైత్రి మహిళా సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ రాధమ్మ మాట్లాడారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వల్ల అనేక మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో సంఘం తరపున దాతల సహకారంతో తమ వంతు సాయం చేస్తున్నామని తెలిపారు. నా పేరు రాధా. శక్తి మైత్రి మహిళా సంఘంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా 5 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. హెచ్ఐవి పేషెంట్లకు హెచ్ఐవి ప్రివెన్షన్ నుంచి మేము ఆర్థిక సాయం అందించడానికి ఈ మహిళా సంఘంకి స్వస్తి న్యూ ఇండియా అనే పిఎల్హెచ్ఐవితో బాధపడుతున్న ఫ్యామిలీస్కి అందరికీ మేము ఆర్థిక సాయం అందించడానికి ఒక్కొక్క కిట్కి 750 రూపాయల తరఫున మొత్తం 70 కిట్లు ఇవ్వడానికి మా సంస్థ ముందుకొచ్చింది. దానికి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు రాధమ్మ గారు, నా పేరు ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గాదేవి, ఇక్కడ పిఎల్హెచ్ఐ వాళ్ళందరికీ అందించడానికి ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాము. తీసుకొని గివెన్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము కంది బ్యాళ్ళు, చెనిగిత్తనాలు, బియ్యము, ఆయిల్ ప్యాకెట్, కారంపొడి, నిత్యావసర సరుకులు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాము. 10 కేజీల బియ్యం, 1 కేజీ బ్యాళ్ళు, 1 కేజీ శనగిత్తనాలు, 1 కేజీ బెల్లము, కారంపొడి, సబ్బు, ఇట్లాంటివన్నీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఈ కరోనా పరిస్థితుల్లో అందించలేకపోయినాము. దాని సందర్భంగా ఇప్పుడు దాతలు ముందరకు వచ్చినారు. ఇంకా ఎవరైనా దాతలు ముందు